श्रीरामपमश्रवस्तमु ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रृण्वन्नोतिभिः सीदसादरम् श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् न पुण्यं न पापं न सौख्यं न दुःखम् न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः अहं भोजनं नैव भोज्यन्न भोक्ता चिदानन्दरूपशिवोऽहं शिवोऽहम् ఇలాంటి శ్లోకాలు బయట జనంలో చెప్తే మతిపోతుంది. ఆ శ్లోకం చూడండి ఎలా ఉందో. అంచేతే ఉపనిషద్ భాష్యాలు చదివినా ప్రకరణాలు చదివి తీరాలి. ఎందుకంటే ప్రకరణంలో భాష్యకారులకి అడ్డు అపు ఉండదు. హీ విల్ కమౌట్ ఇన్ హిస్ ట్రూ కలర్స్, ఇన్ హిస్ విత్ హిస్ ట్రూ స్పిరిట్. రోజు ఉపనిషత్ విషయం దగ్గరకు వచ్చేప్పటికీ ఆ ఉపనిషత్తు యొక్క బంధం ఉంటుంది, ఆ మంత్రవాక్యం ఉంటుంది, దానికి కట్టుబడే చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమీ కట్టుబాట్లు ఏం లేవు, అన్ని కట్టుబాట్లు తెంపు అవతల పారేసి చెప్తారు. సో పుణ్యపాపములు లేవు, పుణ్యపాపములు లేవు అన్నదాన్ని ఎలా వ్యాఖ్యానించటం అంటే, ఈ ఆపోజిట్స్ ఏవైతే ఉంటాయో ద్వంద్వములు, ఇవి అబ్సల్యూట్ కాదు, పారమార్థికం కాదు. అబ్సల్యూట్ అనే పదానికి అనువాదం పారమార్థికం, కరెక్ట్ అయిన అనువాదం. పారమార్థికం కాదు, కేవలము ఆపేక్షికము అంటే రిలేటివ్. పారమార్థికం కాదు. ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే, ఇప్పుడు పంచదార తక్కువ ఎక్కువ అంటే ఒక చెంచా వేశారనుకోండి కప్పుడు కాఫీలో, అది తక్కువ ఎక్కువ చెప్పలేం. అలాగా అబ్సల్యూట్ ఏం కాదు, అది నాకు ఎక్కువ మీకు తక్కువ ఇంకొకటికి సరిపడుతుంది, అబ్సల్యూట్ ఏం కాదు. అలాగే పుణ్యపాపములు అబ్సల్యూట్ కాదు, దే ఆర్ వెరీ మచ్ అపేక్షికము అంటే రిలేటివ్, ఆ సందర్భాన్ని బట్టుంటాయి. తర్వాత మీకు పుణ్యము పాపము, గుడ్ అండ్ ఈవిల్ అని అంటారే, వాటి మధ్యన గోడ ఏమి ఉండదు. అంటే వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ అని అంటారు చూడండి, అలాగంటే ఏం కావు. దేర్ ఇస్ నో వాల్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్. మీరు ఒక మంత్రం ఉందనుకోండి, ఆ మంత్రాన్ని ఎలాగంటే రుద్రాధ్యాయంలో వస్తుంది, తంబో జంభే దధామి, నా శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నీ నోట్లో బారేస్తాను, రుద్రుడు యొక్క నోట్లో. రుద్రుడు మింగి బారేస్తాడు, రుద్రుడు నోట్లో బారేస్తే మింగేస్తాడు శత్రువులు. ఆ వాక్యం ఏమిటి, నమో నమో రుద్రేభ్యో ఏ పృథివ్యాంతరిక్షే ఏ దివి ఏ షామన్నం వాతో వరుషమిషవస్తేభ్యో దశ ప్రాచేర్ దశ దక్షిణా దశ ప్రతీచేర్ దశోదీచేర్ దశోర్ధ్వాస్తేభ్యో నమస్తేనో మృడయంతు నమస్తేనో మృడయంతు యంచ వయం ద్విష్మః. ఎవరినైతే మేము ద్వేషిస్తామో, ఎవరైతే మమ్మల్ని ద్వేషిస్తారో వాళ్ళని నీ నోట్లో వారేస్తాం. తం ఓ జంభే దధామి అని ప్రార్థన అలా ఎండ్ అవుతుంది, అర్థం అవుతుంది. అంటే నువ్వు కరకర నవ్వి వాళ్ళని ఎలిమినేట్ చేసి పారే. అది మీరు ద్వేషభావంతో ఒక పర్టికులర్ వ్యక్తిని ఉద్దేశించి ఇలాంటి ప్రార్థన చేశారనుకోండి, దాన్ని దాన్ని గుడ్డనాలా ఈవెనాలా చేయడానికి ప్రార్థన మంత్రమే. కానీ ఒక వ్యక్తి ఎడల ద్వేషభావంతో ఇలాంటి ప్రార్థన చేస్తే
అది ఈవిన్ అవుతుంది, తప్పది అవుతుంది. అదేమీ పుణ్యమేం కాదు, అది వర్క్ చేయొచ్చు. ఆ శత్రువు వాడు నశించబోతున్నాడు, ఇంకొకటి దేవాలయంలో కూర్చుని పూజ చేస్తున్నాడు, కాబట్టి నెసెసరీ ఈ పర్సన్ గుడ్ వాడు బ్యాడ్, కెన్ యూ సే లైక్ దాట్? ఈ పర్సన్ స్పిరిచువల్ వీడు సెక్యులర్, కెన్ యూ సే లైక్ దాట్? ఏ యూ కెనాట్ సే. మనస్సు క్రియేట్ చేస్తుంది ఆపోజిట్స్, పుణ్యపాపములు గుడ్ అండ్ ఈవిల్ అనే ఆపోజిట్స్ ని మనస్సే క్రియేట్ చేస్తుంది. మనస్సు కంటే వేరే మరొకటి కాదు క్రియేట్ చేసేది. కాబట్టి అజ్ఞాని యొక్క అజ్ఞాని యొక్క ప్రపంచంలో ఏది తన దేహాభిమానంతో కూడిన వ్యక్తిత్వానికి ఇబ్బందిని కలిగిస్తుందో దాన్ని బ్యాడ్ అని, ఏది తనకు సుఖాన్ని కలిగిస్తుందో దాన్ని గుడ్ అని తీసుకుంటాడు. అజ్ఞాని యొక్క ప్రపంచం అలా ఉంటుంది. ఇప్పుడు శకున శాస్త్రంలో సపోజ్, శకున శాస్త్రంలో ఫలానా వాళ్ళు ఎదురొస్తే శకునం మంచిది కాదు, పిల్లి ఎదురొస్తే మంచిది కాదు, కుక్క ఎదురొస్తే మంచిది అని చెప్పారనుకోండి, అలా చెప్తారు. కుక్క మంచి శకునం, మీకు తెలుసో తెలియదు, నాకు అలాంటి సమాచారం కూడా నేను ఎక్కడో విన్నా. ఒకసారి కుక్క శకునం వచ్చింది ఎవరికో, ఈ శకునం మంచి శకునం కోసం ఎదురు చూస్తున్నారు పాపం. అప్పుడు అక్కడ కందుకూరు నరసింహ శాస్త్రి గారిని ఒక ఆయన ఉన్నారు, పండితుడు. ఆయన చెప్పాడు కుక్క మంచి శకునం, వెళ్ళు వెళ్ళు అని చెప్పారు. అప్పుడు ఆయన వెళ్ళి అది విన్నాను నేను, సో నాకు గుర్తుంది. ఎవరో శాస్త్రి గారు చెప్పారు కాబట్టి తెలుసుండి చెప్ ఆయన తెలుసుంది ఆయన కాబట్టి అలాగే ఉంటుంది ప్రమాణం. ఇప్పుడు ఈ శకున శాస్త్రాలని ఎవడు చదువుతాడు? శకున శాస్త్రం అయినా ఎవడో శాస్త్రి గారు రాసిన శాస్త్రమే కదా, ఏ అబ్సల్యూట్ ఏం కాదు కదా. కాబట్టి సో కాబట్టి కుక్క శకునం మంచిది, పిల్లి శకునం మంచిది కాదని అందరూ అనుకుంటారు కాబట్టి నేను అంటున్నా. ఇప్పుడు శకునం మంచిది చెడ్డది అని మనం విభాగం చేశాం, మంగళము అమంగళము, పుణ్యము పాపము అంటే అలాంటి అర్థం కూడా ఉంది. పుణ్యము అంటే మంగళము కళ్యాణము, పాపము అంటే అమంగళము అకల్యాణము అని. ఇప్పుడు ఎందువల్ల వయస్సు? ఎందుకంటే మంచి శకునం వస్తే నా పని అవుతుంది, నాకు మంచి అవుతుంది, నాకు మంచి అవుతుంది కాబట్టి అది మంచి. చెడ్డ శకునం వచ్చి నాకు చెడ్డైతే అది చెడ్డ కాబట్టి నేను రిఫరల్ పాయింట్. నేను అంటే దేహాభిమానము కలిగిన ఈ వ్యక్తికి ఏది మంచో, ఏది సుఖకరమో అది మంచి, ఏది దుఃఖకరమో అది చెడ్డ. అంటే ఇలాగా మనం డిఫైన్ చేస్తాం కాబట్టి ఒకడికి మంచి ఇంకొకడికి చెడ్డ అవుతుంది, ఒకడికి చెడ్డ ఇంకొకడికి మంచి అవుతుంది. కాబట్టి మంచి చెడ్డ అనే డెఫినేషన్స్ చాలా సబ్జెక్టివ్గా ఉంటాయి, సందర్భాన్ని బట్టి ఉంటాయి. అనేక సందర్భం ఒకే వ్యక్తికి ఒకటి మంచి ఈవేళ, ఒకటి ఈవేళ మంచి అంటాడు, రేపు అదే చెడ్డు అంటాడు. ఇట్ ఈజ్ ఆల్ వెరీ క్లమ్సీ థింగ్. వీటన్నింటి వెనకాల ఒక దేహాభిమానము కలిగిన వ్యక్తి యొక్క స్వార్థము ఇమిడి ఉన్నది, ఉన్న సత్యం అది. జ్ఞాని యొక్క ప్రపంచంలో ఈ మంచి చెడు అనేవి ఏమి ఉండవు, పుణ్యపాపాలు ఏమి ఉండవు, రెండింటికీ అతీతంగా ఉంటాడు. చేత గీతలో కూడా సాధుష్పపిచ పాపేషు సమదృష్టి విశిష్యతే. సో సత్పురుషులు దుష్టులు అనే లోకంలో, సాధు అసాధు అనే లోకంలో ఏ వ్యవస్థ ఉన్నదో ఒక ఒక ప్రసిద్ధి ఉంటుంది. ఈయన సాధువు ఈయన దుష్టుడు అని ఒక ప్రసిద్ధి ఉంటుంది. ఆ ప్రసిద్ధికి అతీతంగా మనం ఎదగేందుకు ప్రయత్నం చేయాలి. ఆ ప్రసిద్ధిని, ఆ గుడ్ ఈవిల్ డివిజన్ని యూ షుడ్ నాట్ టేక్ టు హార్ట్. నేను చోట మూడు రోజులు ప్రసంగానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు ఎవరో చెప్పారు, ఈ ఆర్గనైజ్ చేసిన వాళ్ళే చెప్పారు, ఈ ప్రసంగాలకు ఒక పెద్ద మనిషి వస్తాడు, ఆ కుర్చీలో ఆ కార్నర్లో కూర్చుంటాడు, ఎప్పుడూనో వచ్చి అన్ని తిక్కతిక్క ప్రశ్నలు వేస్తాడు, ఆయన నాస్తికుడు, ఆయన్ని మీరు లెక్క చేయకండి, ఆయన్ని మీరు వెతికెక్కించుకోవద్దు, లెక్క చేయొద్దు అని ఒక ఆర్గనైజర్ చెప్పారు. నేను నాకు సరే మంచిది, మీరు సమాచారం చెప్పారు కాబట్టి ఐ విల్ కీప్ ఇన్ మైండ్. ఇందుకీ చెప్పొచ్చేది ఏంటంటే, అతను ఆ పెద్ద మనిషిని ఒక కేటగిరీలో వేసి నాకు చెప్పారు, ఈజ్ నాట్ గుడ్ అనే కేటగిరీలో, బ్యాడ్ అనే కేటగిరీలో వేసి నాకు చెప్పారు. నేను సపోజ్ ఐ యాక్సెప్ట్ ఇట్ యాజ్ సచ్ దెన్ ఫ్రమ్ ది బిగినింగ్ హీఈస్ బ్యాడ్ పర్సన్ ఇన్ మై ఒపీనియన్ అయిపోతుంది. కానీ నేను ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దాట్, ఎందుకంటే ఐ హ్యావ్ ల్యాండ్ బెటర్ దాన్ దాట్. ఒకప్పుడు వీడు మంచి వీడు చెడు అని ఈ విధంగా విభాగం చేసి నేను పప్పులో కాలేశాను. అప్పటి నుంచి నేను అలాగ విభాగం చేయడం మానుకున్నాను, ఇంకా అసలు ఆ విభాగం వద్దు. మనం ఏ విభాగము చేయొద్దు. హీజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ సచ్.
దాన్ని ముందే మనం కేటగరైజ్ చేసి ఇచ్చేటవాడు మంచివాడు అని అలాగొద్దు. ఐ డోంట్ వాంట్ టు డూ దాట్ అని అలాంటిది అలవాటు చేసుకున్నాను నేను. కాబట్టి నాకు ఈ ఆర్గనైజర్ చెప్పింది నేను విన్నాను. ఆయన మళ్ళీ నేను ఐ డోంట్ వాంట్ టు కంటెస్ట్ దాట్, ఏది కంటెస్ట్ చేయం. అంటే ఇప్పుడు ఆర్గనైజర్ చెప్పింది బ్యాడ్ అని మళ్ళీ ఇలా కంటెస్ట్ చేయడం కాదు. ఒక ఆయన ఒక సహృదయంతో చెప్పిన మాట కాదు, మరొకటేం కాదు. కాబట్టి ఓకే, యు లిజన్ టు ఇట్. హీ హ్యాస్ హిజ్ ఓన్ స్కేల్, వాల్యూ స్కేల్ ఒకటి పెట్టి ఆ స్కేల్లో ఆ మనిషిని కూర్చోబెట్టి తూకం వేసి వాడు చెడ్డవాడు అని నిర్ధారణ చేసి నాకు చెప్పాడు. ఐ డోంట్ హ్యావ్ ది సేమ్ స్కేల్, ఐ డోంట్ హ్యావ్ ఎ స్కేల్ అట. ఏదో డిఫరెంట్ స్కేల్ ఉంటుంది, ఇంకొకళ్ళకి ఇంకో డిఫరెంట్ స్కేల్ ఉంటుంది. స్కేల్ మారితే చెడ్డవాడు మంచివాడు అవుతాడు, మంచివాడు చెడ్డవాడు అవుతాడు. అసలు స్కేలే లేదు, నో స్కేల్. అప్పుడు ఈ రకమైన క్లాసిఫికేషన్ ఆర్ డివిజనే ఉండకుండా పోతుంది. నేను వితౌట్ ఎనీ స్కేల్ ఐ కండక్టెడ్ క్లాసెస్. నేను ఒకటి గమనించా, ఆయన హీజ్ లిజనింగ్ టు ది క్లాసెస్ సీరియస్లీ అని ఒకటి గమనించా. ఇట్స్ ఎ గుడ్ పాయింట్. తర్వాత మనం చెప్పిన దానికి డూడు బసవంలో తల ఊపాలని మనం అపేక్ష చేయకూడదు కూడా. వాళ్ళు వాళ్ళు చక్కగా అర్థం చేసుకుని తమను తమకు తామే పరీక్ష పెట్టుకుని తాము అనుభవానికి తెచ్చుకుని దాన్ని స్వీకరించాలని నేను అపేక్షిస్తా, కానీ నేను చెప్పాను కాబట్టి మీరు స్వీకరించండి అని, ఇట్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇట్ ఈజ్ నెవర్ లైక్ దట్. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. దట్ ఈజ్ నాట్ టీచింగ్ అట్ ఆల్. సో ఐ వాజ్ టీచింగ్ అండ్ హీ వాజ్ లిసనింగ్. దెన్ నెక్స్ట్ డే హీ కేమ్ టు ది క్లాస్ అట్ ది రైట్ టైం. మామూలుగా మొదటి రోజు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా నెక్స్ట్ డే రైట్ టైం వచ్చారు. And at the end of the class, he talked with me politely and told, I have a few doubts. Kaitam idu rasayanam anu kuda chepparu. Nenu chaala santoshinchi oka discipline nu chudandi, kaitam idu doubts raayadam anedi oka discipline. Give me that paper. Ana paper teesi degiru pettukune, I answered all his questions wholeheartedly. And then he is a different person. Even now he is my good friend. ఆ పుస్తకాలన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు, నేను కూడా ఇస్తూ ఉంటాను. హీజ్ ఏ డిఫరెంట్ పర్సన్. అలాగంటే ఆయన నాకు ఒక ఆయన సేవస్ వర్క్లో తగులుతారు. ఆయన ఎవ్రీ సండే క్లాస్ ఉంటుంది అక్కడ, వివేక చూడమని గీత, ఆ క్లాస్కే వస్తారు ఆయన ఫస్ట్ సండే థర్డ్ సండే. నేను గత 5 సంవత్సరాల నుంచి ఆయనతో కుస్తీ పడుతున్నా, ఆయన ఇంతదాకా దారికి రాలేదు. అలాగే ఇంతవరకు అసలు మనిషి అక్కడ లొంగలేదు, అందరూ గమనిస్తూ ఉంటారు. తర్వాత పెట్టారు కూడా, ఎందుకు మీరు ఆయనతో అంత కుస్తీ పడతారు? కుస్తీ పెట్టుకుంటే ఐ ట్రై టు హెల్ప్ హిమ్ టు నో. అంటే కాదు కాదు, లెట్ అస్ హ్యావ్ పేషెన్స్. ఆయన అడిగిన దానికి అలాగే చెప్పాయముగా చెప్తూ ఉంటారు. ఆయన అలాగే మళ్ళీ పొయ్యి విరిచి పొల్ల విరిచి పొయ్యిలో పెట్టినట్టు ప్రశ్నలే వేస్తూ ఉంటారు. పరిప్రశ్న అంటే ఏమిటో ఎరగరాయి, ప్రశ్నే ఎరుగుదురు అంతే. ఓకే ఓకే, డూ ఇట్. సో మళ్ళీ వెళ్తున్నాను, మళ్ళీ వస్తారు ఆయన, మళ్ళీ అగైన్ 1 మోర్ ఎఫర్ట్. అలా ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే కేటగరైజ్ చేయకూడదు. ముందే కేటగరైజ్ చేశారనుకోండి, వాళ్ళ హృదయాన్ని మనం జయించేటువంటి అవకాశం మనకు లేకుండా పోతుంది. యూ కెన్ విన్ ది హార్ట్స్ ఆఫ్ పీపుల్ నాట్ బై కేటగరైజింగ్, నాట్ బై జడ్జింగ్, బట్ ఓన్లీ బై లవ్. ఇంట్లో కూడా మీరు ఎదురువాళ్ళ మీద మీ అజమాయిషి మీకు కావాలా, లేకపోతే ఎదురు వాళ్ళ ప్రేమ కావాలా, ఏదో ఒకటే దొరుకుతుంది, రెండూ దొరకదు. అజమాయిషి కావాలంటే ఓకే, ఆ పరిస్థితిని బట్టి కొంతకాలం మీకు దక్కచ్చు, ఆ తర్వాత పోతుంది. దాన్ని ఇట్ విల్ బి రివర్స్. కాదు, ప్రేమ కావాలంటే ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ ఆల్టుగెదర్. ది అప్రోచ్ ఇస్ డిఫరెంట్. కాబట్టి ఎప్పుడు కూడా ఇలా క్లాస్ డివైడ్ చేయటం, కేటగరైజ్ చేయటం, జడ్జి చేయటం ఈజ్ అన్నెసెసరీ. వీ షుడ్ అవుట్ గ్రో దెమ్. దట్ ఈస్ వెరీ నెసెసరీ. సాధకుడికి చాలా అవసరం, వెరీ నెసెసరీ. నా పుణ్యం నా పాపం. యూ డోంట్ జడ్జ్. మిథ్య కదండి, మిథ్య మిథ్య, పుణ్యమిథ్య పాప మిథ్య, రెండు మిథ్య. సో వన్ షుడ్ అవుట్ గ్రో దెమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. చాలా ఇంపార్టెంట్. అవుట్ గ్రో చేయకపోతే హీల్ బి కాట్ ఇన్ ది ఆపోజిట్స్. అంటే మనిషి యొక్క తత్వాన్ని తెలుసుకోవటంలో చాలా పెద్ద ఆటంకం కింద తయారవుతుంది. తర్వాత ఇంకొకటి చూడండి,
ఒక పర్సన్ ఉంటాడు. అసలు పుణ్యపాపముల వ్యవస్థ ఎలా వచ్చింది మీరు చూసినట్లయితే ధర్మశాస్త్రాలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ధర్మశాస్త్రాలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అవన్నీ యాక్సెప్ట్ చేసి ఈ శ్లోకం ఎలాగ చెప్పడం, ఈ శ్లోకం చెప్పలేదు కదండి. ఎందుకంటే నా పుణ్యం నా పాపం, ఇంకేం చెప్తారు పాఠం, ఏం చెప్పారు? సో ఇది పుణ్యకర్మ ఇది పాపకర్మ అని చెప్పి వాక్యాలన్నింటినీ చెప్పి ఈ శ్లోకం నేను ఎలా చెప్పను? అలాంటివి చెప్తాను కావాలంటే, ఆ వాక్యాలు చెప్పమంటే చెప్తాను. కానీ ఆ వాక్యాలను చెప్పి దీంట్లో కూర్చోబెట్టడం కానీ లేకపోతే దీన్ని తీసుకెళ్లి వాటిలో కూర్చోబెట్టడం కానీ కుదరదు. పుణ్యపాపముల వ్యవస్థ ఎలా వచ్చింది మీరు కనుక పరిశీలించినట్లయితే వాటి నుంచి మనం గ్రో అవ్వాల్సి ఉంటుంది, వాటికి అతీతంగా మనం గ్రో అవ్వాల్సి ఉంటుంది అనే సత్యాన్ని మనం గుర్తించడానికి అవకాశం లభిస్తుంది. అసలు ఆ ఎలా వచ్చిందని చెప్పుంటారా? నేను నన్ను ఒక వ్యక్తిగా స్వీకరిస్తా, జీవ జీవుడు, ఐ మే పర్సన్. జీవుడు అన్నదానికి అర్థం ఏంటంటే ఐఆమ్ సెపరేటెడ్ ఫ్రమ్ ది హోల్. ఈ రెండు తలుపులు వేసినట్లయితే మనకి కొంత సౌండ్ కలుషం తగ్గుతుంది. తర్వాత అక్కడ కూర్చున్న వాళ్ళకి ఆ నీరు జల్లు లేకుండా ఉంటుంది. ఆల్రెడీ కొంత సౌండ్ తగ్గింది చూడండి. ఇప్పుడు నౌ వీఆర్ బెటర్, మంచిది. సో పెర్సన్ ఉంటాడు. పెర్సన్ అంటే అర్థం ఏంటంటే ఈ సెపరేట్ ఫ్రమ్ ది హోల్, సర్వము నుంచి విడిపడి ఉంటాడు. సర్వము నా నుండి విడిపడి ఉంటుంది, నేను సర్వము నుండి విడిపడి ఉంటాను. దిస్ ఈజ్ హౌ ఎ పెర్సన్ ఈజ్ క్రియేటెడ్. ఈ పెర్సన్ అన్నది సెల్ఫ్ అంటారు, స్మాల్ సెల్ఫ్. ఈ పెర్సన్ అన్నది ఇట్ ఈజ్ ఒక కాన్సెప్ట్ తప్ప మరొకటి కాదు. ఇట్స్ అన్ ఐడియా తప్ప మరేం కాదు. నిజానికి దేర్ ఆర్ సర్టెన్ మెడిటేషన్స్, అవి ఆ మెడిటేషన్ చేస్తే మీరు చాలా ఎలర్ట్గా ఉంటారు అండ్ యూఆర్ యాక్టివ్ ఫిజికల్లీ యూఆర్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్, ప్రాణాయామ రిలేటెడ్ మెడిటేషన్స్ కాబట్టి యాక్టివిటీ ఉంది, బికాస్ కంట్రోల్డ్ బ్రీదింగ్ ఉంది కనుక. దెన్ మైండ్ ఈజ్ అలర్ట్, యూఆర్ వెరీ అలర్ట్, యూఆర్ వెరీ అవేర్ఫుల్ బట్ సెల్ఫ్, స్మాల్ సెల్ఫ్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఎ కాన్సెప్ట్, నథింగ్ మోర్ దెన్ దాట్ అనే అనుభవానికి వస్తుంది. మెడిటేషన్ వస్తుంది అనుకో, పవర్ఫుల్ మెడిటేషన్స్ దే ఆర్ దే. మీకు ఇంకొక ఒక మెడిటేషన్ చెప్తా చూడండి. ఇప్పుడు ఇన్హేల్ చేసి ఎగ్జేల్ చేస్తారనుకోండి. చేసేప్పుడు మీరు ఒక సత్యాన్ని, ఒక జీవిత సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు కూడా కొంతమంది ఏమనుకుంటారంటే ఓ మూల ఎలా కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాను అనుకోండి, వాడు హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్, మోస్ట్ నాన్ ప్రొడక్టివ్ పర్సన్ అని మీరు డిస్క్రైబ్, కొంతమంది అలా డిస్క్రైబ్ చేస్తారు. అదే వీడు వెళ్ళిపోయి ఏదో వర్క్ చేసేస్తే సంపదను సృష్టించాడని, ఇలాగ ఏదో ప్రగతి డెవలప్మెంట్ ఇలాగేవో చెప్తారు. వీడు ఏమీ చేయట్లేదుగా, నాన్ ప్రొడక్టివ్, మళ్ళీ భోజనం టైం లేస్తాడు, లేచి భోజనం చేసి మళ్ళీ అంతే కదా, ఇంకేం చేయట్లేదు, నాట్ డూయింగ్ ఎనీథింగ్ అని ఇలా భ్రమపడతారు. బట్ ఐ టెల్ యూ హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. అసలు ఓన్లీ రియల్ థింగ్ హీఈస్ డూయింగ్. ఎలాగంటే ఇన్హేల్ చేస్తారు, జస్ట్ ఎ పాజ్, ఒక చిన్న గ్యాప్ ఉంటుంది, మళ్ళీ ఎగ్జేల్ చేస్తారు, చిన్న గ్యాప్, మళ్ళీ ఇన్హేల్, మళ్ళీ ఎగ్జేల్. దీంట్లో ఇన్ దిస్ ప్రాసెస్ సుఖ దుఃఖములు అనిత్యములు అశాశ్వతములు కాబట్టి వాటి ఎడల ఎటువంటి కమిట్మెంటు మనకు అక్కర్లేదు అని మనం అనుభవానికి తెచ్చుకోవచ్చు. ఇన్ దిస్ ప్రాసెస్, ఇన్ దిస్ స్మాల్ థింగ్. మీకు ఎలాగో చెప్పమంటారా? మీకు అభ్యాసం చేస్తారా? చేయండి. నిటారుగా కూర్చోవడం, నడుము నిటారుగా పెట్టి కూర్చోవడం అత్యవసరమైన సమాచారం. అది లేనిది అసలు ఏమీ నడవదు, అసలు ఒక్క అడుగు కూడా ముందు పడదు. అది వెరీ ఫస్ట్ స్టెప్. ఎందుకంటే నడుము నిటారుగా పెట్టి కూర్చున్నప్పుడు ఆ మైండ్కి ఆ ఫోకస్ అండ్ ఆ స్టెడీనెస్ వస్తుంది. మెల్లగా కళ్ళు మూసుకోండి, చేతులు రెండు
ఒక అరి చేతిలో ఇంకో అరి చేయి పెట్టడమో, లేకపోతే వేళ్లని ఇంటర్లాక్ చేసి పెట్టడమో చేసి ఒళ్ళో పెట్టుకుని పామ్స్ అప్వర్డ్స్ ఉండేట్లాగా కూర్చోండి. కొంచెం చెస్ట్ ముందుకి, షోల్డర్ బ్లేడ్స్ ఎల్బోస్ వెనక్కి తోసి కూర్చుంటే కూడా చాలా బాగుంటుంది. మీరు రిలాక్స్డ్గా కూర్చోండి. ఎరెక్ట్గా కూర్చోమన్నాను కానీ స్టిఫ్గా కూర్చోమనలేదు నేను. స్టిఫ్గా కూర్చోద్దు, డోంట్ బి స్టిఫ్, బి స్టడీ, బి ఎరెక్ట్, బట్ బి ఎట్ ఈజ్. చాలా అవసరం. స్టిఫ్ అయిపోవద్దు, నరాలు బిగబెట్టడాలు, స్టిఫ్ అయిపోవడం అదేమీ అవుతుంది. కళ్ళు ఒకసారి తెరిచి మెల్లగా అర్ధనిమీలిత, డోంట్ ప్రెస్ డౌన్. వెన్నెముక నిటారుగా ఉంది, స్టడీగా ఉంది, మొత్తం అప్పర్ బాడీ అంతని కూడా నిలబెట్టింది వెన్నెముకే. ఈ దేహము అంటే పైభాగము, దేహము యొక్క పైభాగము, అది ఆ వెన్నెముకను ఆనుకుని ఒక బొమ్మలాగా వ్రేలాడుతూ ఉన్నది. దానికంటూ స్వతంత్రమైన స్టడీనెస్ దానికేమీ ఉండదు. వెన్నెముక యొక్క స్టడీనెస్సే దానికి వస్తుంది. ఎందుకంటే ఈ దేహ భాగం అంతా కూడా కుడివైపు ఎడమవైపు వెన్నెముకని పట్టుకుని అలా వ్రేలాడుతూ ఉన్నదంతే. ఇప్పుడు శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలను పరిశీలించండి మనోనేత్రంతో, మనస్సుతో. శ్వాస కొంచెం లాంగ్ దీర్ఘంగా అయ్యే అవకాశం ఉంది, విడిచిపెట్టేటప్పుడు పీల్చేప్పుడు కూడా. మీరు దాన్ని దీర్ఘంగా చేసే ప్రయత్నం ఏం చేయొద్దు. అలా చేసి ప్రాణాయామం కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు అలా చేయొద్దు. జస్ట్ బి న్యూట్రల్. మీరు మీ పర్సనల్ విల్ ఏమీ ఉపయోగించద్దు. బి న్యూట్రల్, జస్ట్ అవేర్ఫుల్. వాచ్ చేస్తారు, అది ఎలా ఉంటే అలా ఉంటుంది. ప్రయత్నం చేయండి, ట్రై టు బి న్యూట్రల్. అంటే మీ విల్ ఏమాత్రం ఎగ్జర్ట్ చేయకుండా శ్వాస ఏ రూపంలో దానంతట అది ఎలా ఉంటే అలాగా దాన్ని పరిశీలించడం అంతే. అంతకు మించి నేనేమి చేయను. న్యూట్రాలిటీ రావడానికి కూడా కొంత టైం పడుతుంది, వచ్చిందని అనుకుందాము. యు ఆర్ న్యూట్రల్ టు రెస్పిరేషన్. ఇప్పుడు శ్వాసని పీల్చేప్పుడు టిప్ ఆఫ్ ది నోస్ దగ్గర సెన్స్ ఆఫ్ టచ్ ఉంటుంది, అంటే నాసాగ్రమునందు ఆ స్పర్శ ఉంటుంది, దాన్ని గుర్తుపట్టండి. విడిచిపెట్టేప్పుడు కూడా నాసాగ్రమునందు టచ్, సెన్స్ ఆఫ్ టచ్ ఉంటుంది, నాసాగ్రమే. అంటే ముక్కు పుటముల కొనయందు మీకు అస్పర్శ జ్ఞానం కలుగుతుంది. దాన్ని మీరు పాయింట్ పిన్ పాయింట్ చేసుకోండి. జస్ట్ ఆ పాయింట్ని గుర్తుపట్టండి. ఇప్పుడు శ్వాసని లోపల కంటా మీరు ఫాలో అవ్వడం మానేసేయండి. శ్వాస బయటకు వచ్చేప్పుడు హృదయం నుంచి బయట, లంగ్స్ లోంచి బయటకు వచ్చేప్పుడు దాన్ని
లంగ్స్ నుంచి ఫాలో అవడం మానేసేయండి. అసలు దాని పాత్ర మీరు పట్టించుకోవద్దు. కేవలము ఆ నాసాగ్రం మీదనే మనస్సు నిలపండి. అంటే నాస్ట్రిల్స్ లోపల, విండ్ పైపు, లంగ్స్, వీటితోటి దేనితోటి మీకు సంబంధం లేదు. కేవలము నాసాగ్రమే. ఎక్కడైతే మీకు ఆ సెన్స్ ఆఫ్ టచ్ వస్తుందో అక్కడ మాత్రమే. శ్రీకృష్ణుడు చెప్పాడు అలాగా, నాసాగ్రం స్వం విలోకయన్ అని భగవానుడు చెప్పాడు. చాలా వాల్యుయబుల్ టీచింగ్. జస్ట్ ఫోకస్ ద మైండ్ ఆన్ ది టిప్ ఆఫ్ ది నోస్ వేర్ యు ఫీల్ ది సెన్స్ ఆఫ్ టచ్ యాజ్ యు ఇన్హేల్ అండ్ దెన్ యాజ్ యు ఎగ్జేల్. Inhale, pause, exhale, pause. You follow the entire process only at the tip of the nose. ఇప్పుడు మీరు యు ఆర్ నాట్ ఎగ్జర్టింగ్ ఎనీ ప్రెషర్ ఆర్ విల్ ఆన్ ది రెస్పిరేషన్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ బై ఇట్ సెల్ఫ్. మీ ఫోకస్ అంతా కూడా టిప్ ఆఫ్ ది నోస్ దగ్గర ఫిక్స్ అయి ఉంటుంది. ఇన్హేల్, పాస్, ఎగ్జేల్, పాస్. ఓకే, కొంత ఫోకస్ వచ్చి ఉంటుంది మైండ్కి. ఇప్పుడు గమనించాలి ఏమంటే, ఇన్హేల్ చేస్తున్నంతసేపు మీకు ఒక కామ్నెస్ అనుభవానికి వస్తుంది. పాజ్లో లంగ్స్ నిండిపోయి ఉంటాయి, ఎగ్జేల్ చేయాలనే ప్రెషర్ ఉంటుంది, కాబట్టి ఒక చిన్న టెన్షన్ అనుభవానికి వస్తుంది. ఎగ్జేల్ చేస్తున్నంతసేపు మళ్ళీ కామ్నెస్ అనుభవానికి వస్తుంది. ఎగ్జలేషన్ అయిపోయిన తర్వాత పాజ్లో లంగ్స్ ఫ్రీ, పూర్తి ఎంప్టీగా ఉంటాయి కాబట్టి మళ్ళీ గాలి పీల్చాలనే ఒక ప్రెషర్ ఉంటుంది కనుక స్మాల్ టెన్షన్ అనుభవానికి వస్తుంది. టిప్ ఆఫ్ ది నోస్ దగ్గరే ఫోకస్ చేసుకోండి. ఇన్హలేషన్ లో కామ్నెస్, పాజ్, స్మాల్ టెన్షన్. ఎగ్జలేషన్ లో అగైన్ కామ్నెస్, పాజ్, స్మాల్ టెన్షన్. టెన్షన్ పోయి కామ్నెస్ వస్తుంది, కామ్నెస్ పోయి స్మాల్ టెన్షన్ వస్తుంది, మళ్ళీ టెన్షన్ పోయి కామ్నెస్ వస్తుంది.
కామ్నెస్ పెర్మనెంట్ కాదు, టెన్షను పెర్మనెంట్ కాదు. కామ్నెస్ వస్తుంది, వెంటనే టెన్షన్ వస్తుంది. కొంచెం టెన్స్ అయ్యి లోపల మళ్ళీ కామ్నెస్ వస్తుంది, అది పూర్తయిపోయి మళ్ళీ టెన్స్ అవుతూ ఉంటారు. కామ్నెస్, స్మాల్ టెన్స్నెస్, కామ్నెస్, స్లైట్లీ టెన్స్, కామ్నెస్, స్లైట్లీ టెన్స్. Calmness, tense. Calmness, tense. Calmness, tense. Calmness permanent kadu, tense annadi kuda permanent kadu. Avallaga సైకిల్గా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి నేను కామ్నెస్ ఎడల డిజైర్ కానీ, టెన్స్ ఎడల ఫియర్ కానీ పెట్టుకోను. ఐఎమ్ జస్ట్ న్యూట్రల్. కామ్నెస్ వితౌట్ డిజైర్, టెన్స్ వితౌట్ ఫియర్, బికాజ్ ఇట్ విల్ గో అవే. కామ్నెస్ వితౌట్ డిజైర్ because it will go away. Tense without fear because it will go away. Life is a series of pleasures and pains. I learn a lesson. Nenu oka gunapatham nerchukunnanu, adeyamante సుఖము ఎడల కోరిక అక్కర్లేదు, దుఃఖము ఎడల ద్వేషము అక్కర్లేదు. రెండు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇప్పుడు బ్రీత్ని పరిశీలించటం ఆపేసేయండి. మెల్లగా కళ్ళు తెరవండి. కనీసం 2-3 మెడిటేషన్ సెషన్స్ లో మీరు అభ్యాసం చేయదగిన విషయాన్ని నేను కండెన్స్ చేసి 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లోనో చెప్పాను. చాలా కేర్ఫుల్ గా అభ్యాసం చేయాలి, చాలా కేర్ఫుల్ గా. దాని మీద పట్టు రావాలి. బ్రీదింగ్ ముందు మీరు నాసికాగ్రం స్వం విలోకయన్ శ్రీకృష్ణుడు. మీరు ఆ టిప్పుని, ఇంతకుముందు నేను టిప్పు చెప్పలేదు, ఎందుకంటే దట్ ఈజ్ మోర్ సటిల్, అందుకోసం చెప్పలేదు. ప్రాణాయామంలో కొంత స్టెబిలిటీ వచ్చాక చేయదగ్గది, అందుకోసం చెప్పలేదు. టిప్పుని మాత్రమే పెట్టుకుని ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ న్యూట్రల్గా ఉండటం. అప్పుడు ఏం చెప్పానంటే మీరు లెంగ్దీగా ఇన్హేల్ చేయండి, స్లోగా చేయండి అని చెప్పాను. అది ఫస్ట్ స్టేజ్, వేర్ యువర్ విల్ ఈస్ దేర్. ఇప్పుడు ఇంకా యువర్ విల్ ఈస్ డ్రాప్డ్. Just be very neutral with reference to that. And then, మీరు గాలి పీలుస్తున్నప్పుడు దెర్ ఈజ్ ఎ వెరీ న్యాచురల్ జాయ్. ఈ మాట అప్పుడు కూడా చెప్పేవాడిని, దెర్ ఈ వెరీ న్యాచురల్ జాయ్. రీజన్, ఏ రీజను లేకుండానే ఒక జాయ్ ఉండేది. అలాగే ఒక కామ్నెస్, ఎందుకంటే సిస్టమ్కి గాలి పీల్చకపోతే అది కెనాట్ సర్వైవ్, కెనాట్ బి కంఫర్టబుల్. అంచేతను లంగ్స్ ఎంప్టీ అయిపోయి పాజ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మీరు నిర్మాణంగా పీలుస్తారో ఒక కామ్నెస్, ఒక ప్రసన్నత నిర్మాణం అవుతుంది. మళ్ళీ పాజ్ వచ్చినప్పుడు ఈ సిస్టమే అలాంటిది, దీనికి ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. గాలి లేకున్నా కష్టమే, గాలి లోపలంతా పెట్టేసి ముక్కు మూసేసినా కష్టమే. ఇదేనా సమస్య, అదైనా సమస్య. వర్షం పడనవ్వకూడదు, ఆగనవ్వకూడదు, ఈ ప్రాబ్లం. మన సిస్టమ్స్ అలా ఉన్నాయి, మరి ఏం చేద్దాం. కాబట్టి మీరు ఆ పాజ్ని కనుక నోటీస్ చేస్తే దేర్ ఈజ్ ఎ స్మాల్ ప్రెషర్ టు ఎండ్ ఇట్. ఆ పాజ్ ఆగి, ఆ పాజ్ పూర్తయిపోవాలి. అది ఎలా కొనసాగకూడదు, కొనసాగితే మీకు నొప్పి వచ్చేస్తుంది. కాబట్టి
ఆ పాజ్ పూర్తి చేసేసి ఎంటీ అయితే మళ్ళీ లోపలికి గాలి పీల్చుకోవాలి. నిండినట్లయితే పాజ్ని ఆపేసి క్లోజ్ చేసేసి పాజ్ని విడిచిపెట్టేయాలి. అంటే అర్థం ఏంటి, ఆ పాజ్లో ఆ గ్యాప్లో టెన్షన్ ఉంటుంది, చిన్న టెన్షన్ ఉంటుంది. పీల్చేప్పుడు విడిచిపెట్టేప్పుడు కామ్నెస్ ఉంటుంది. ఈ కామ్నెస్ పెర్మనెంట్ కాదు, ఆ టెన్షన్ పెర్మనెంట్ కాదు. దేర్ఫోర్ డు నాట్ ట్రై టు గ్రాబ్ దట్ కామ్నెస్, ఎందుకంటే మీరు నిరుత్సాహపడతారు. పాజ్ పక్కనే ఉంటుంది, నిరుత్సాహపడతారు. డోంట్ ట్రై టు గ్రాబ్ ఇట్, జస్ట్ నోటీస్ ఇట్. దాంతో ఐడెంటిఫై అవ్వద్దు, ఇట్ ఈస్ నాట్ మై కామ్నెస్, దేర్ ఈస్ సిస్టమ్స్ కామ్నెస్. ఇట్ ఈస్ అంతే, సిస్టమ్ ఈస్ కామ్ యాజ్ యూ ఇన్హేల్ ఆర్ యాజ్ యూ ఎక్సేల్. అండ్ ఇన్ ది పాజెస్ సిస్టమ్ ఇస్ టెన్స్, నాట్ ఐ, దేర్ ఇస్ నో ఐ ఎనీవే. అప్పుడు ఏమైపోతుందంటే మీకు ఒక అలవాటు వచ్చేస్తుంది మైండ్కి. ఎలాగైతే మనం జీవితంలో సుఖదుఖములతోటి తాదాత్మ్యాన్ని చెందేసి అలవాటు పడిపోయి ఉన్నాం, సుఖం వచ్చినట్లయితే పొంగిపోతాము, దుఃఖం వస్తే కురుంగిపోతాము, రెండింటికి అలవాటు పడి ఉంటాం. ఆ అలవాటు న్యూట్రలైజ్ అవుతుంది, స్లోగా న్యూట్రలైజ్ అవుతుంది, ఒక్కసారి అవ్వదు. కామ్నెస్ పెర్మనెంట్ కాదు, టెన్షన్ పెర్మనెంట్ కాదు, ఇంపెర్మనెంట్. అండ్ దేర్ ఫార్ నాట్ వర్త్ డిజైరింగ్ అండ్ ఫియరింగ్ అని మీరు ఎప్పుడైతే ఆ సత్యాన్ని అనుభవానికి తెచ్చుకుంటారో, బ్రీదింగ్ లో అనుభవానికి తెచ్చుకోండి. బ్రీదింగ్ ని మించి లైఫ్ ఏముంటుందండి? బ్రీదింగ్ అంటే యు ఆర్ ఇన్ ది ప్రెసెంట్ మూమెంట్. బ్రీదింగ్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ లైఫ్, దట్ ఈస్ బ్రీదింగ్. ఇంకేదైనా ఇంకోటి చెప్పండి, ప్రెసెంట్ ఏమిటో. ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్ ల యొక్క రంగ్, దాని యొక్క కలరింగ్ లేని ప్రెసెంట్ ఏమిటి చెప్పండి నాకు. బ్రీదింగ్ ఒకటే, దేర్ ఈజ్ నో అదర్ థింగ్. బ్రీదింగ్ ఎలోన్ మేక్స్ యూ స్టే విత్ ది ప్రెసెంట్ మూమెంట్, వెరీ పవర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. కాబట్టి ఆ బ్రీదింగ్ నుంచి లెసన్స్ నేర్చుకోవాలి. మొత్తం లెసన్స్ అన్ని బ్రీదింగ్ నుంచే నేర్చుకోవాలి. ఇది ఒక లెసన్, ఇవాళ ఇంకో లెసన్ మరోప్పుడు ఎప్పుడైనా చెప్తా. అలాగా పరిశీలిస్తూ ఉండటం, బ్రీదింగ్ ని ఫోకస్ చేయటం, లెసన్ నేర్చుకోవటం, మైండ్ చాలా కామ్ గా తయారవుతుంది, అన్ని ఎడ్యుటేషన్స్ దూరంగా పోతాయి. అయితే లైఫ్ స్టైల్ కూడా మారాల్సి ఉంటుంది, మారుతుంది కూడా. సో నేను మనవి చేసింది ఏమంటే, ఒకసారి మీరు కామ్నెస్ కి టెన్షన్ కి న్యూట్రల్ అయిపోయారనుకోండి, అంటే యూ డోంట్ ఎగ్జెప్ట్ యువర్ విల్, విల్ ఎప్పుడు టూ ఫోల్డ్ ఉంటుంది. ఆ కామ్నెస్ ని కోరుతుంది, ఆ టెన్షన్ అని రిజెక్ట్ చేస్తుంది, రిసెంట్ చేస్తుంది. ఆ టెన్షన్ ఉండకూడదు మనకి అనే రెండు విధాలుగా, పాజిటివ్ గాను నెగిటివ్ గాను కూడా విల్ పనిచేస్తూ ఉంటుంది. ఆ విల్ని మీరు న్యూట్రలైజ్ చేసేసారనుకోండి, అప్పుడు ఏమైపోతుంది తెలుసునండి, ఆ స్మాల్ సెల్ఫ్ ఉంది చూసారా, ఈగో, అది న్యూట్రలైజ్ అయిపోతుంది, అది ఉండదు. బ్రీదింగ్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, అబ్జర్వేషన్ ఉంటుంది, వాచ్ఫుల్నెస్ ఉంటుంది, అవేర్నెస్ ఉంటుంది, ఈగో ఉండదు. స్లోగా దిస్ ఈగో ఈజ్ నథింగ్ బట్ ఏ కాన్సెప్ట్ అనే సత్యాన్ని మీరు గ్రహిస్తారు. ఆ సత్యజ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు జీవితం ఒక స్పాంటేనిటీ అయిపోతుంది, ఒక సహజ ప్రవాహం అయిపోతుంది, సహజ స్థితిలో మీరు ఉంటారు. ఈగో చాలా అసహజ స్థితి, సహజ స్థితి, ఈగోలెస్ స్టేట్, సహజ స్థితిలో మీరు ఉంటారు. ఆ సహజ స్థితి నుంచి మీరు జగత్తును చూసినప్పుడు ద్వంద్వాలు ఏం కనపడవు, ద్వంద్వాలు న్యూట్రలైజ్ అయిపోతాయి. అందరికీ కనపడ్డ ద్వంద్వాలు మీకు కనపడవు. అందరూ ద్వంద్వాల్లో గిలగిల్లాడిపోతూ ఉంటారు, పొంగిపోతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. మీరు చాలా న్యూట్రల్ గా ఉండిపోతారు, అన్ని చూసి నవ్వుకుంటారు కూడా, ఏమిటో వీళ్ళు ఇలాగే ఉంటారు జనం అని. నిజంగా, ఎందుకంటే వాళ్ళు పడి తాపత్రయం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకోసం పడుతున్నారు ఈ తాపత్రయం అంతా అనిపిస్తుంది, ఎందుకోసం ఇప్పటికే అనిపిస్తోంది. ఇంకా చెప్పాలా, ఇంకా అభ్యాసం, ప్రాణాయామం అభ్యాసం చేసినట్లయితే మరింత అనిపిస్తుంది. తర్వాత సుఖదుఖముల ఎడల ఆ పట్టు, ఆగ్రహము అంటారు సంస్కృతంలో, అది పోతుంది. సుఖము నాకు కావాలి, దుఃఖం నాకు కాకూడదు అనే ఆగ్రహం పోతుంది. దుఃఖం వస్తుంటే పోలేదు ఈ మొహం ఇచ్చా దాని కొంతసేపు ఉంటుంది పోతుంది, దాని దారిని అదే పోతుంది, మనం దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సింది లేదు. సుఖం వస్తుందంటే అయ్యా రానివ్వండి, సుఖం ఎరగని సుఖమా వస్తుంది, ఎంతసేపు ఉంటుంది, ఏదో దా ఇట్ హ్యాస్ సమ్ ఎజెండా ఆఫ్ ఇట్స్ ఓన్, కొంతసేపు ఉంటుంది అవతలకి పోతుంది, దాని మీద ఆగ్రహం ఉండదు. అలాంటి న్యూట్రాలిటీ వచ్చేస్తుంది. అటువంటి న్యూట్రాలిటీ వచ్చేస్తే ఆ సెల్ఫ్ అనేది ఒక కాన్సెప్ట్, స్మాల్ సెల్ఫ్, ఈగో,
ఈగో ఈజ్ నథింగ్ బట్ ఏ కాన్సెప్ట్ అనే విషయం అర్థం అవుతుంది. ఎందుకంటే నేను మీకు చాలాసార్లు మనం చేశాను, రాగద్వేషముల యొక్క ఉండ పలు రకములైన రాగద్వేషాలు చిక్కుముడి పడిపోయి ఆ ఈగో నిర్మాణం అయింది. రాగద్వేషాలు ఎప్పుడైతే న్యూట్రలైజ్ అయిపోతాయో అసలు ఈ ద్వంద్వాలకు మీనింగ్ లేకుండా పోతుంది. ద్వంద్వములు అర్థరహితములు అని గుర్తించిన మహాత్ములు మీకు ప్రపంచంలో అంతటా కనపడతారు. అసలు ద్వంద్వాలను యాక్సెప్ట్ చేయలేదు. క్రిస్టియన్ మొరల్ అని, క్రిస్టియన్ మారల్స్, గుడ్ అండ్ ఈవిల్ వాళ్ళలా డివైడ్ చేసి పెడతారు. గుడ్ అండ్ ఈవిల్ క్రిస్టియన్ మారల్స్ అలా ఉంటాయి, పక్కాగా డివైడ్ చేసి పెడతారు. దాన్ని పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ చాలా పరుషంగా ఖండించారు. బెర్ట్రాండ్ రస్సెల్ కానీ, అయితే జర్మన్ ఫిలాసఫర్ నీష్ కానీ క్రిస్టియన్ మారల్స్ ని ఘోరంగా ఖండించారు. ఆ భాష చదివితే క్రిస్టియన్ మిషనరీస్కి ఎవరికైనా కొంచెం నాలుగు కాపీలు జిరాక్స్ చేసి పంపించి చదవండిరా మీ మొహం ఇచ్చా అని అనిపిస్తుంది. అలా చదవండిరా మీ వాళ్ళు రాసింది ఒకసారి చదవండి. వీళ్ళు ఎలాగైతే మన మన సంస్కృతిలో కూడా కర్మవాదులు ఫిలాసఫీ జోలికి రారో వాళ్ళు అంతే, వాళ్ళు ఫిలాసఫీ జోలికి రారు. బెర్ట్రాండ్ రస్సెల్ చదవరు వాళ్ళు, భయం. బెర్ట్రాండ్ రస్సెల్ అంటే భయం, నీష్ అంటే భయం. ఎందుకంటే వాళ్ళు స్మాష్ చేసి పరుస్తారు, వాళ్ళు బేసిస్ లేకుండా చేసేస్తారు. మీరు గుడ్ అండ్ ఈవిల్ ని న్యూట్రలైజ్ చేసేస్తే క్రీస్తు బోధలు మిగులుతాయి, క్రిస్టియానిటీ ఉండదు, ఇంకా పోతుంది అవుతుంది. కాబట్టి నా పుణ్యం నా పాపం అలాగే దాన్ని పుణ్య పాపాలు ఆ లెవెల్లో ఉంటాయి. మనం దాన్ని ఊరికే పెద్ద ఇష్యూ కింద చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇష్యూ కింద చేసుకుంటే వీఆర్ బౌండ్ బై దాట్, మనకే బాండేజ్ అయిపోతుంది. జ్ఞాని యొక్క దృష్టిలో అసలు అవే ఉండవు. కాబట్టి సో టు కంక్లూడ్ ది డిస్కషన్, మనం జీవితాన్ని ఒక పెర్సన్ గా తీసుకుని బయలుదేరుతాం. సో ఐఎమ్ ఏ పెర్సన్. ఎప్పుడైతే నేను పెర్సన్ అని అవుతానో, బాడీ ఐడెంటిఫైడ్ పెర్సన్ అవుతానో, ఆ వ్యక్తిత్వము చేత ప్రేరితమైనటువంటి డిజైర్స్ ఉంటాయి. వ్యక్తిత్వం అనేదే కామనల పుట్ట, దాని చేత ప్రేరితమైన డిజైర్ స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ దెన్ వాడు చేసే ప్రతి యాక్షన్కి కూడా వెనకాల ఆ డిజైర్ ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆ కామనల యొక్క ప్రేరణతోటి యాక్షన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వాడికి అటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి అయితే కామనలను భయాల్ని పెట్టుకుని కామనల చేత భయముల చేత ప్రేరితుడై కర్మలని చేస్తూ ఉంటాడో, లౌకిక కర్మలు కానీ వైదిక కర్మలు కానీ చేస్తూ ఉంటాడో, వాడు జగత్తుని ఒక స్కేల్ తోటి వాడు కొలుస్తూ ఉంటాడు. ఆ స్కేల్ ఏమిటంటే తన కామన తీర్చింది, తన భయాన్ని పోగొట్టింది మంచి, తన కామనకి వ్యతిరేకించింది, తన భయానికి అనుకూలించింది చెడు అనే ఒక స్కేల్ నిర్మాణము. వీడి కామనల్ని బట్టి భయాన్ని బట్టి ఆ స్కేల్ వస్తుంది. ఆ స్కేల్ అలా ఉంటుంది. ఒక తెల్లవారుజామున 5 గంటలకి నేను ఇంకొక ఆయన అరుగు మీద ఎక్కడో పడుకున్నాను. నారాయణ నారాయణ, నేను ఇది చాలాసార్లు చెప్పాను అనుకుంటాను కృష్ణాను, నారాయణ 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 అనుకుంటూ ఎవడో ఒక ఆమె కార్తీక మాసం స్నానం చేసి తడిబట్టలతో వెళ్తోంది. పెద్ద ఆమె నడుము వంగిపోయింది బాగా. నారాయణ 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 ఆ చలికి దానికి నారాయణ నామస్మరణం అని కూడా ఎవడో చెప్పారు ఆవిడికి పండితులు, అది కూడా పాటిస్తూ వెళ్తాం. అందులో అజామిలోపాఖ్యానం ఏదో విన్నారు పాపం ఆవిడ, పురాణాలు ఉండేవి అప్పట్లో. సో విని ఆ నారాయణ నామాన్ని స్మరిస్తూ తడిపట్టల్లో ఒడిగిపోతూ నారాయణ నారాయణ ఆ చలి తెలుస్తుంది ఆ నారాయణ అనే పదంలో. చేతిలో చెమ్ము బిందె నీళ్లు పట్టుకుని వెళ్తున్నారు ఆవిడ. నేను అనుకున్నాను పోన్లే నారాయణ నామస్మరణంతో నిద్రలేచామని, సంతోషంగా నేను నిద్రలేచో దండం పెట్టుకున్నాను. పెట్టుకుని నేను స్నానానికి పోయా కాలువ పెట్టుకుని. నా పక్కన ఆయన కూడా అదే టైంలో నిద్రలేచి అంటాడు, పొద్దున్నే ఈవిడ మొహం చూశాను నేను అంటాడు. అంటే నేనున్నాను నిన్ను ముఖం ఎవడు చూడమన్నాడు రా, ఆయన ఆవిడ అన్న మాట వినలేదా నువ్వు అన్నాను. నీ ఏముంది అన్నాడు. ఏమవుతుంది ఏమన్నాడు, నారాయణ అంటుంది కదా ఆవిడ, ఆవిడ ఎప్పుడూ అంటూనే ఉంటుంది అన్నమాట. చూసారా స్కేల్ ఆఫ్ వాల్యూస్ మీకు మంచి చెడుల్ని నిర్ధారణ చేస్తాను. ఇప్పుడు ఆవిడ అలా వెళ్ళడం అది మంచిగా చెడా అంటే నాకు మంచి అనిపించింది, ఆవిడికి చెడు అనిపించింది. స్కేల్ ఆఫ్ వాల్యూస్. కాబట్టి
ఈ స్కేల్ ఆఫ్ వాల్యూస్, ఆ తరాజు, ఆ త్రాసు తోటి మనం తూకం వేస్తూ ఉంటాం. ఈ త్రాసు దాని స్ట్రక్చర్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు త్రాసుకి మూలంలో ఏముంది అంటే డిజైర్ అండ్ ఫియర్స్ ఇన్స్పైర్డ్ యాక్టివిటీ మూలంలో ఉంది. డిజైర్స్ అండ్ ఫియర్స్ ఇన్స్పైర్డ్ యాక్టివిటీకి మూలంలో ఏముంది, డిజైర్స్ అండ్ ఫియర్స్ ఉన్నాయి. వాటికి మూలంలో ఏముంది, వాటి స్ట్రక్చర్, వాటి చేత నిర్మాణం చేయబడినటువంటి ఆ సెల్ఫ్, ఈగో, స్మాల్ సెల్ఫ్ ఉన్నది. కాబట్టి నియపాపం ఆ స్మాల్ సెల్ఫ్ని అంగీకరించి ధర్మశాస్త్రాలు బయలుదేరుతాయి. కర్మ ఆ స్మాల్ సెల్ఫ్కి ఒక వాల్యూ ఇచ్చి బయలుదేరుతాయి. కర్మ ఈ మంచి కర్మ చేసుకో అని ఆ స్మాల్ సెల్ఫ్కి కొంత రికగ్నిషన్ ఇచ్చి బయలుదేరుతాయి. ప్రాప్తస్య అనువాద అని అంటారు. ప్రాప్త అది ఆల్రెడీ దేర్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ది క్రియేషన్. దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ముందే ఖండించి పారేస్తే వాడు అర్థం చేసుకోలేడు, తెలుసుకోలేడు. యూ కెనాట్ రైజ్ అబౌవ్ దాట్. చాలా కష్టం. నేను చెప్పిన పాఠం లాంటి పాఠాన్ని మీరు జనం మీదకి వెళ్ళి చెప్పడం, అదే ఈ మాటగా దేవాలయానికి వెళ్ళి చెప్పారనుకోండి పాఠం, ఇట్ జస్ట్ ఐబ్రోస్ విల్ రైజ్. చాలా ప్రాబ్లమాటిక్ పాఠం, చాలా ఇబ్బంది. కాబట్టి ఒక లెవెల్ వచ్చినప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది. కాబట్టి అక్కడ ఉన్నవాడికి ఏం చెప్పాలి, నీకు కోరికలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఈశ్వరుని ఆరాధించుకో అని చెప్పాలి. హోప్ఫుల్లీ హీ విల్ రైజ్ టు దిస్ లెవెల్. సో ప్రారంభంలో పుణ్యపాపాల ప్రసక్తిని ధర్మశాస్త్రాలు చేసినప్పటికీ సాధకుడు వాటిని అధిగమించాల్సి ఉంటుంది, అవుట్గ్రో చేయాల్సి ఉంటుంది. అవే పరమ సత్యాలుగా అబ్సల్యూట్గా ఎన్నడూ స్వీకరించరాదు. మహాత్ములు ఏమని చెప్తారంటే, నువ్వు వేదాంత విద్యార్థివా, వేదాంత సాధకుడుగా, మరి అటువంటిప్పుడు ఇంకా ఇంకేమిటి ఆలస్యం, తొందరగా అవుట్గ్రో, తొందరగా అధిగమించవయా.